हाय अंडी नमस्ते वेलकम टू सिंपल फुड्स वीडियो बतकम स्पेशल सद्द मुद्दल्नी एला चेसुकोवालो चूद्दामंडी सद्दुल बतकम रोजुन तेलंगाणलो इला सज्जलतो मुद्दल्नी चेसी अम्मवारिकी नैवेद्यंगा पेडतारंडी चाला टेस्टीगा उंटायंडी चाला ईजीगा कूडा चेसुकोवच्चु तप्पकुंडा इला ट्राई चेयंडी ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేను ఇక్కడ ఒక కప్పు సజ్జల్ని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నానండి తర్వాత మిక్సీ పట్టేసి జల్లించుకున్నానండి పిండి బయట సూపర్ మార్కెట్లోనైనా సజ్జపిండి దొరుకుతుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1½ కప్పు సజ్జపిండి తీసుకోవాలండి చిటికెడు సాల్ట్ వేసుకుందామండి ఈ సజ్జ పిండి కలుపుకోవడానికి గోరువెచ్చగా ఉన్న వాటర్ ని వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు salt వేసాం కదా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుందామండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందామండి ముద్దలాగా ఈ విధంగా పిండి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలండి చూడండి పిండి బాగా నానిపోయింది కదా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఒక పీటపైన వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని రొట్టెలాగా చేసుకోవాలండి ఇలా పిండిని తీసుకొని రౌండ్ గా చేసుకోవాలండి ఇప్పుడు కాటన్ క్లాత్ పైన పొడి పిండి చల్లుకోవాలండి ఈ విధంగా కాటన్ క్లాత్ పైన మొత్తం పొడి పిండిని చల్లేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి పై నుంచి కూడా కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలండి రొట్టెలాగా ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోవాలండి ఈ విధంగా ఒత్తుకోవాలండి ఈ విధంగా రొట్టెని ఒత్తుకున్న తర్వాత pan వేడయ్యాక ఇలా తీసుకొని pan పైన వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా క్లాత్ ని తీసేసుకోవాలండి ఆయిల్ లాంటిది ఏమీ వేయొద్దండి ఇలా డైరెక్ట్ గానే కాల్చుకోవాలి రెడీగా అయ్యే వరకు ఈ విధంగా ఇంకో సైడ్ కి తిప్పుకొని కాల్చుకోవాలండి ఇప్పుడు ఇంకో రొట్టెని కూడా సేమ్ అలాగే పొడి పిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలండి చూడండి రొట్టె కాలిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ముందు చేసి పెట్టుకున్న రొట్టెని కూడా pan పైన వేసుకుందామండి ఈ విధంగా వేసుకొని క్లాత్ ని తీసేసుకొని రెండు సైడ్ల తిప్పుకుంటూ రెడీగా అయ్యే వరకు కాల్చుకోవాలండి చూడండి రొట్టె కాలిపోయింది కదండి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము చూడండి అన్ని రొట్టెల్ని చేశాను ఇప్పుడు ఈ రొట్టెలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలండి ఈ విధంగా అన్ని ముక్కల్లాగా చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి మొత్తం తీసేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి బెల్లం అంతా కలిసే వరకు కలిపేసుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలండి ఈ విధంగా లడ్డూల్లాగా చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చుండి చూసారా సద్ద ముద్దలు రెడీ అయిపోయాయండి
సద్ద ముద్దలు రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సద్దుల బతుకమ్మ రోజున తెలంగాణలో ఇలా సజ్జలతో ముద్దల్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.